ஆயுதம். புனிதா ஃப்ருமென்ஷியஸ். దేవుని ఆలోచనలు వేరు, మానవుని ఆలోచనలు వేరు. దేవుని ప్రణాళికలు, పనితీరు మానవ మేధస్సుకు అందనివి. తాను ఎవరినైనా తన సేవకు ఎన్నుకుంటే వారిని కంటికి రెప్పలా కాచి కాపాడి సకల విపత్తుల నుండి సంరక్షిస్తాడు, తన కార్యం నెరవేర్చుకుంటాడు. పాత నిబంధనలోని యోసేపు, యోనామున్నగు వారి జీవితాలు దీనికి చక్కని నిదర్శనాలు. దేవుడు ఎన్నుకొని కాపాడి తన ఆయుధముగా ఉపయోగించుకున్న పీఠాధిపతి పునీత ఫ్రుమెన్షియస్ వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఫ్రుమెన్షియస్ పొనీషియా దేశంలోని టైర్ పట్టణంలో కి క్రీస్తు శకం 308వ సంవత్సరంలో జన్మించాడు. ఈ గ్రీకు బాలుడు తన సోదరుడైన ఎడేషియస్ తన చిన్నాన్నతో కలిసి 316వ సంవత్సరంలో ఎర్ర సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రకృతి వైపరీత్యం వలన తమ ఓడ ప్రమాదంలో చిక్కుకుంది. దిశ మారిపోయింది. ఓడ అబిషియా తీరం చేరుకున్నది. ఆ తీరంలో నివసించే ప్రజలు అమాయకులైన ప్రయాణీకుల ప్రాణాలను పొటనబెట్టుకున్నారు. ఇద్దరు పసి మొగ్గల ముఖాలలో ఏమి కనిపించదో కానీ జాలితో వారికి కీడు తలపెట్టకుండా అబిసీనియా రాజుకడకు తీసుకుని వెళ్ళారు. ఆ బాలల ముఖ వర్చస్సుకు మంత్రముగ్ధుడై వారిని దైవాశీర్వాదితులుగా గుర్తించి ఉన్నత పదవి గౌరవాన్నిచ్చాడు. పసికూనలు అంచెలంచెలుగా ఎదిగి శారీరక, మానసిక పరిపుష్టి నొందినప్పుడు వారికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వడమేగాక నమ్మకపాత్రమైన బాధ్యతలను అప్పగించాడు. తన రాజభక్తికి మెచ్చి రాజు ఆస్థాన కోశాధికారి పదవిని ఫ్రుమెన్షియస్కి ఇచ్చాడు. కాలచక్రం తిరుగుతోంది. క్రమేణా ఫ్రుమెన్షియస్ తన పాలనా చతురతతో ప్రజా జనాకర్షణ పొందాడు. కొన్నేళ్ల తరువాత మహారాజు ఆకస్మిక మరణం పాలయ్యాడు. రాణి దేశాధినేత అయ్యింది. ఆ ఇరువురు సోదరుల అనన్య సామాన్య విజ్ఞాన సంపదను గుర్తించి రాచకుటుంబీకుల యువరాజుల విద్యాభ్యాస బరువు బాధ్యతలను వీరి భుజ స్కంధాలపై మోపింది రాణి. అనిలతో సహజీవనం చేస్తున్న తాను క్రైస్తవ బిడ్డనన్న విషయం ఎన్నడూ మర్చిపోలేదు. తన అధికారాన్ని, అందివచ్చిన అవకాశాలను ఉపయోగించి క్రైస్తవ మత వ్యాప్తికి నిరుపమానంగా కృషి సల్పాడు. కాగా ఇడేషియస్ కొన్నేళ్ల తరువాత టైర్ పట్టణానికి ప్రయాణం కట్టాడు. గురువిద్యను అభ్యసించి క్రీస్తుని నిత్య గురుత్వంలో పాలు పొందాడు. క్రీస్తు రాజ్య వ్యాప్తికి కంకణబద్ధుడై అబిసీనియా దేశంలో వాక్య విత్తనాలను వెదజల్లడానికి ఈజిప్టు దేశానికి పయనమయ్యాడు. మేత్రానులను, కొంతమంది గురువులను అబిసీనియాకు పంపవలసినదిగా పునీత అథనాసియస్ వారిని ప్రాధేయపడ్డాడు. దైవాశీర్వాదితుడైన ఆ పితామహుడు ఫ్రుమెన్షియస్ సువార్త సేవకు సమర్థుడని తోచగా వెనువెంటనే పీఠాధిపతిగా అభిషేకించాడు. నూతన పీఠాధిపతులు ఆక్సుం వద్ద తన పీఠాన్ని ఏర్పాటు చేశారు. యువరాజు పట్టాభిషిక్తుడైన తరువాత బప్తిస్వం స్వీకరించి అనేక ప్రార్థనా మందిరాలను నిర్మించాడు. తన సామ్రాజ్యం అంచుల వరకు విశ్వాస బీజాలు నాటుకున్నాయి. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనను తొలిసారిగా ఇథియోపియను భాషలోనికి అనువదించిన ఘనత ఫ్రుమెన్షియస్ పీఠాధిపతులకే దక్కుతుంది. తన నుండి సేవలందుకొని ఎంతగానో ప్రేమించిన విశ్వాసులంతా ఆప్యాయంగా పీఠాధిపతులను అబూనా అంటే తండ్రి అని, అబ్బా సలామా అంటే శాంతిపిత అని పిలిచేవారు. తన మరణానంతరం నేటికీ ఇథియోపియాలోని ప్రధాన దేవాలయ కాపరిని ఆ పేర్లతోనే పిలుస్తారు.
సువార్త సేవలో అహర్నిశలు అవిశ్రాంతంగా కృషి సల్పిన ఈ క్రీస్తు సైనికుడు క్రీస్తు శకం 380వ సంవత్సరంలో పరమపదించాడు. కాగా ప్రతి ఏటా అక్టోబర్ 27వ తేదీన ఈ పునీతుని పండుగను సత్య శ్రీసభ ఘనంగా కొనియాడుతోంది. పునీత ఫ్రుమెన్సియస్ గారా, మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.